కుటుంబం మాల సంఘం సభ్యులము 130 మందిమి ఈరోజు నిజామాబాద్ కమిషనర్ ఆఫీస్ గారికి పోలీస్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే మా యొక్క సొంత స్థలం మా సంఘానికి సంబంధించింది ఆలూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్నది. దాంట్లో మేము దాని పక్కన ఉన్నటువంటి తుగర్ల మదన్ అనే వ్యక్తి స్థలాన్ని మేము మార్కెట్ ధర కొనుక్కొని మా సంఘం ప్లస్ కొన్న స్థలంలో రెండిట్లా కలుపుకొని మేము కొన్ని షట్టర్ల నిర్మాణం చేపడుతూ ఉంటే మా కులానికి చెందినటువంటి వ్యక్తి ఎరెడి నరేందర్ సన్ ఆఫ్ పోషన్న ఆయన వచ్చి ఆ స్థలం నాది అని అక్రమంగా మా కుల సంఘ సభ్యులను ఇబ్బంది పెడుతూ మా పైన కేసులు పెట్టడం జరిగింది. దీని విషయమై ఈరోజు మా సిపి గారిని కలిసి మా స్థలం గురించి మేము కొన్న స్థలం గురించి వివరించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరినాము. సార్ గారు కూడా సానుకూలంగా స్పందించారు, తగిన ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. ఆ నరేందర్ మీద కూడా తగు చర్యలు తీసుకోమని మేము ఫిర్యాదు చేయడం జరిగింది, దానికి కూడా సానుకూలంగా స్పందించారు. ఇటువంటి ఆధారాలు లేకుండా తన స్థలం అంటూ ఓన్లీ నోటి మాటగా చెప్తూ మమ్మల్ని కుల సంఘ సభ్యుల్ని దుర్భాషలాడుతూ తిడుతూ ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళను కించపరిచినట్లు మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి కూడా సార్ గారికి తెలియజేయడం జరిగింది. సార్ గారు దర్యాప్తు చేసి దాని గురించి ఎంక్వైరీ చేసి అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత మాపై పెట్టిన కేసులు కూడా తొలగిస్తానని మాట ఇచ్చినారు. మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా సిపి గారిని ప్రాధాన్యపడుతున్నాం. కుల బహిష్కరణ అనే కేసు పెట్టిండు ఎరెడి నరేందరు. మా కులం నుంచి రావాల్సిన అన్ని హక్కులు ఆయనకు వస్తున్నాయి. ఇలాంటి కేసు ఇలాంటి బహిష్కరణ మేము చేయకుండా మా పైన అన్యాయంగా పెట్టిండు. నా పేరు భాస్కర్. పోలీసులు ఆర్మూర్ సిఐ గారు ఎస్ఐ గారు స్థల సంఘటన స్థలానికి వచ్చి ఎంక్వైరీ చేసిర్రు. మా స్థలాన్ని అమ్మినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తుగల్ల మదన్ని కూడా వీడియో బయట తీసుకొని ఎంక్వైరీ చేసి పంచనామా చేసిర్రు. ఆ స్థలం దగ్గరకు వచ్చి ఆ స్థలం మదంది అని చెప్పి సార్ కూడా రాసుకున్నారు. ఆయన తగిన ప్రూఫ్లు కూడా చూపించినాం మేము జీపీ నుంచి 1970 నుంచి పడితే టిల్ నా ఈ రోజు దాకా కూడా తుగల్ల మదన్ పేరు మీదనే మేము కొన్నటువంటి స్థలం ఉన్నది. కానీ ఈ నరేందర్ అనే వ్యక్తి ఆ స్థలం నాది మా తాత ముత్తాతలు అంటూ ఓన్లీ నోటి మాటగా చెప్తూ మా సంఘ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే విషయం కూడా మేము సిపి గారికి చెప్పడం జరిగింది.